దేశంలోనే తొలిసారిగా కోవిడ్ పేషెంట్ల కోసం ప్లాస్మా పౌడర్ను తయారు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. కరోనా నుంచి కోలుకున్న వారి దగ్గర సేకరించిన ప్లాస్మాను పౌడర్గా చేస్తారు. దీన్ని సెలైన్లో కలిపి శరీరంలోకి ఎక్కిస్తారు. డైరెక్ట్ ప్లాస్మా కంటే ఈ పౌడర్ ద్వారా ఎక్కువ యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయంటున్న ఈఎస్ఐ డాక్టర్ శ్రీనివాస్తో లక్ష్మి ఫేస్ టు ఫేస్. ఇప్పటి వరకు కరోనా పేషెంట్స్కు నార్మల్గా ఉన్న ప్లాస్మాని ఎక్కిస్తున్నారు. అదే దాని ద్వారా యాంటీబాడీస్ డెవలప్ అయ్యి కరోనా అనేది తగ్గుతుంది. కానీ కొత్తగా ఈఎస్ఐ అలాగే ఇతర రెండు కంపెనీలతో కలిసి ప్లాస్మానే పౌడర్గా చేసి నార్మల్గా ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఇంజెక్ట్ చేసుకునేలాగా అలాగే వేరే రాష్ట్రాలకు తరలించాలన్నా కూడా చాలా ఈజీ టెంపరేచర్తో నార్మల్గా పంపించడానికి వీళ్ళు ప్లాస్మాని పౌడర్గా చేస్తున్నారు. సో దాని గురించి మరిన్ని డీటెయిల్స్ను ఈఎస్ఐ డాక్టర్స్ని అడిగి తెలుసుకుందాము. శ్రీనివాస్ గారు, బేసిక్గా అసలు ఈ పౌడర్గా మార్చాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? మేడం, అది ఆల్రెడీ ఉన్న పద్ధతే అండి. నార్మల్గా మనం యాంటీ స్నేక్ వినమ్ చూస్తూ ఉంటాము, దాన్ని ఇప్పుడు లైఫ్ లెస్ట్ ఫామ్లో ఉంటుంది అన్నట్టు. సో సడన్గా పాము కాటు గురికి కాగానే క్యాజువాలిటీ రాగానే ఇమీడియట్గా రీకన్స్ట్యూట్ చేసేసి నార్మల్ సెలైన్లో దాన్ని ఇచ్చేయచ్చు అన్నట్టు. దానివల్ల ప్రాణాపాయం అనేది తప్పిపోతుంది. సో ఇలాంటి మెకానిజము వార్ఫేర్లో కూడా వాడారండి. ఎక్కడంటే ఎక్సెసివ్ బ్లీడ్ కాకుండా ఉండడానికి ఇజ్రాయలీ సోల్జర్స్ కానీ జర్మన్ ఫ్రెంచ్ సోల్జర్స్ కానీ ప్లాస్మాని లైఫ్ లెస్ చేసుకొని సో ఉండేడ్ ఏరియాస్లో ఇచ్చేసుకొని బ్లీడింగ్ తగ్గడం వల్ల వాళ్ళు ఆసుపత్రి చేరుకునే అవకాశం కొంచెం పొడిగించుకునేవారు చేసేవారు. సో అలానే మనం ఇప్పుడు కన్వల్సన్ ప్లాస్మా మనం విరివిగా వాడాము. సో బట్ దీని స్టోరేజ్ లైఫ్ ఏంటంటే మనం నార్మల్ కలెక్ట్ చేసింది 1 ఇయర్ ఉంటుందండి. అది -40లో పెట్టి ఉంచుకోవాలి. సో దాని తర్వాత దాన్ని డిస్కార్డ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే మనం దాన్ని పౌడర్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్నామంటే దీని షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ వరకు దీని షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. దీనిలో ఇంకోటి ఏంటంటే దాని స్టోరేజ్ అనేది మనము నార్మల్ రూమ్ టెంపరేచర్ కూడా పెట్టుకోవచ్చు కాబట్టి మనకు స్టోరేజ్ లేని చోట్ల రిమోట్ ఏరియాస్, హిల్ ఏరియాస్ కూడా మనం ఈజీగా దీన్ని షిఫ్ట్ చేయవచ్చు. ప్లస్ ఈ రెడీ అవైలబిలిటీ వల్ల మనకి ఎప్పుడైతే కోవిడ్ పేషెంట్స్ ఫ్యూచర్లో వచ్చారో, ఎవరైతే ఇప్పుడు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కానీ ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోరో అలాంటి వాళ్ళ తర్వాత ఫ్యూచర్లో ఎవరైనా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ ప్లాస్మాని మనం అందుబాటులో ఉంచచ్చండి. లైఫ్ లెస్ ప్లాస్మాని అందుబాటులో ఉంచవచ్చు. బేసిక్గా ఏంటంటే ఇది కాన్సన్ట్రేటెడ్ ఫామ్ అండి. సో మనం ఏదైతే ప్లాస్మా ఇస్తామో అది డైల్యూటెడ్ ఉంటుంది. సో లెవెల్స్ ఆఫ్ యాంటీబాడీస్ అంత హై ఉండకపోవచ్చు. కానీ దీంట్లో ఏంటంటే కాన్సన్ట్రేట్ చేసేసరికి లెవెల్ ఆఫ్ యాంటీబాడీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో సిమిలర్ ఏంటి దీని ప్రాపర్టీస్ ఏంటంటే మనం ఏదైతే ప్లాస్మా నుంచి సెపరేట్ చేస్తామో ఆ ప్రాపర్టీస్ అలానే దీనిలో పౌడర్ ఫామ్లో మెయింటైన్ అవుతాయి. సో దీని యొక్క ఎఫిషియన్సీ ఆల్మోస్ట్ మనం ప్లాస్మా దాతల నుంచి తీసుకున్నప్పుడు ఎంత ఉంటుందో అంతే ఎఫిషియన్సీ దీనికి ఉంటుంది మేడం. సో దీన్ని నార్మల్ సెలైన్లో మనం ఈజీగా రీకన్స్ట్రూట్ చేసుకోవచ్చు. అలాగే వీటిని ఏ ల్యాబ్లో చేస్తారు? దేశంలోనే మొదటిసారా ఇక్కడ జరుగుతుంది ట్రయల్స్? లైఫ్ లెస్డ్ వేరే వాటికి వాడేవారు మేడం. ఫస్ట్ టైం మేము ఏంటంటే కన్వల్సన్ ప్లాస్మాని కూడా లైఫ్ లెస్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసి ప్రజలకు ఇంకా మరింత అంటే కన్వల్సన్ ప్లాస్మా ఎప్పుడైతే అవసరం అవుతుందో రెడీలీ అవైలబుల్ చేయాలనే ఉద్దేశంతో దీనికోసం ప్రయత్నం చేస్తున్నాం మేడం. అంటే మీరు సేకరిస్తున్న ఈ ప్లాస్మా తీసుకుంటున్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా నియమాలు ఉంటాయి? ఎవరైనా కరోనా వచ్చిన ఏ పేషెంట్ నుంచి అన్నా మనం ప్లాస్మా తీసుకోవచ్చు? కరోనా వచ్చిన తర్వాత పేషెంట్కి 14 డేస్ తర్వాత యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి మేడం. సో యాంటీబాడీస్ కట్ ఆఫ్ వాల్యూ ఒకటి ఉంటుంది. సో ఆ లెవెల్ దాటి అడిషనల్గా యాంటీబాడీస్ ఉంటే దెన్ వాళ్ళ నుంచి మనం ప్లాస్మా సేకరిస్తాం. ఇది ఎలా రొటీన్గా దాతల నుంచి ఎలా సేకరిస్తున్నామో అలానే సేకరిస్తాము. అక్కడ ఏంటంటే గ్రూప్ టు గ్రూప్ సపరేట్ చేసుకొని పెట్టుకుంటాము. సో ఆ గ్రూప్ టు గ్రూప్ చేసుకున్న ప్లాస్మాని మన దగ్గర ఎక్సెస్ ఏమన్నా ఉంటే దాన్ని మనం ఈ లైఫ్ లెస్ చేసుకుంటే ఫర్దర్గా దాన్ని షెల్ఫ్ లైఫ్ అనేది 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్కి మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కరోనా వచ్చిన పేషెంట్స్ ఎవరైతే సిక్లో ఉంటారో, ఎక్కువగా వెంటిలేటర్ మీద కావచ్చు, ఐసీయూలో ఉంటారో, వాళ్ళందరికీ కూడా ఇది ఈ పౌడర్ బాగా ఉపయోగపడుతుందని, అలాగే పౌడర్గా మార్చడం వల్ల దీని లైఫ్ టైం కూడా ఎక్కువగా పెరుగుతుందని చెప్పి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవీందర్తో లక్ష్మి, విస్క్ న్యూస్, హైదరాబాద్.